తెలుగు శ్రోతలకు నమస్కారం తెలుగు ఆడియో బుక్స్ ఛానల్ని ఆదరిస్తున్న శ్రోతలందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఈనాడు ఆదివారం లో ప్రచురితమైన మనసంతా నువ్వే అనే కథ వినిపిస్తాను రచన యశోద పులగుత్తు గారు వినిపించింది రే బాలకృష్ణ ఇక కథలోకి వెళదాం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన చంద్రమౌళి ఫ్లైట్ గంటన్నర లేటుగా బయలుదేరుతుందని తెలుసుకుని నిట్టూరుస్తూ లాంచ్లో సోఫాలో కూర్చుని మ్యాగజైన్ చదువుతున్నాడు ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అని పిలిచేసరికి ఎవరా అనుకుంటూ తలెత్తి చూశాడు ఎదురుగా ఒక యాభై ఏళ్ల లోపు వయసు గల స్త్రీ బాగా చదువుకున్నామిలా కనిపిస్తోంది పైగా ఎక్కడో చూసినట్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా తోచింది మీరు మౌళి కదూ చంద్రమౌళి కదూ అని ఆమె అడిగేసరికి యా యువర్ రైట్ అంటూ మీరు అని సందిగ్ధంగా ఆమె మొహంలోకి చూశాడు ఆరే నేను మౌళి ధరణిని వైజాగ్ ఏయులో నీ క్లాస్మేట్ని అనగానే ఒక్కసారి గుర్తుకొచ్చేసి ధరణి చేతులు పట్టుకుని ఊపేస్తూ ధరణి నువ్వేనా ఎన్నాళ్ళకెన్నాళ్లకు అన్నాడు గట్టిగా అమ్మయ్యా గుర్తుపట్టావు కదా మీ మగాళ్ళందరూ ఒకటే ప్రతిదీ తొందరగా మర్చిపోవడం పక్కనే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ గుర్తు చేస్తారు కాబట్టి బతికిపోతారు అనగానే నువ్వు నీ మాటలు అన్నీ అలాగే ఉన్నాయి ధరణి నిజమే మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సర్వైవ్ అవుతున్నాం తల్లి సరేనా అనగానే ధరణి పక్కన నవ్వేస్తూ ప్రస్తుతం ఎక్కడుంటున్నావు మౌళి రెండు సంవత్సరాల క్రితం మన కాలేజ్ రియూనియన్ ఫంక్షన్ జరిగినప్పుడు రాలేదేంటి అంటూ ప్రశ్నించింది అవును రాలేకపోయాను ధరణి రావాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కానీ ఆఖరి క్షణంలో యూనియన్ బడ్జెట్కు కావాల్సిన కొంత సమాచారాన్ని సేకరించే అసైన్మెంట్ రావడంతో నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను నీకు తెలియదు కదూ నేను ఇక్కడే ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇంతకీ మన రీయూనియన్ ఫంక్షన్కు అందరు అటెండ్ అయ్యారా అడిగాడు మౌళి ఆల్మోస్ట్ అందరూ ఒక్క నలుగురు తప్ప నువ్వు రవళి వాసంతి శేఖర్ మాత్రం రాలేదు రవళి పేరు వినగానే అతని ముఖం నిండా నైరాస్యం అలుముకుంది రవళి ఎలా ఉంది ధరణి ఎక్కడ ఉంది ఎప్పుడైనా కలిసావా అని అడగగానే లేదు మౌళి మేము బ్యాంగ్లూరులో ఉంటున్నాం మా అమ్మాయి డెలివరీ కని ఢిల్లీ వచ్చాను నాలుగు నెలల క్రితం బ్యాంగ్లూరు వెళ్ళిపోదాం అనుకుంటే హైదరాబాద్లో ఉంటున్న మా ఆడపడుచుకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి తనను చూసిన వెంటనే బ్యాంగ్ళూరుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను రీయూనియన్ ఫంక్షన్లో అందరం కలిసినప్పుడు శ్రీరామ్ చెప్పాడు రవళి హైదరాబాద్లో ఉంటోందని భర్త చనిపోయాడని ఒంటరిగా ఉంటోందని ఏమిటో ఎప్పుడు ఏదో హడావిడి సమస్యలతో నేను రవళిని యూనివర్సిటీ వదిలేక ఎప్పుడు లేదు అంటూ నిట్టూర్చింది చంద్రమౌళి రవళి ధరణి వైజాగ్ ఏయూలో చదువుతున్నప్పుడు ఎంఏ ఎకనామిక్స్లో క్లాస్మేట్స్ రవళి మౌళి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి పట్ల మరొకరికి అంతులేని ఇష్టం ఇద్దరు తెలివైన వాళ్లే రవళి చాలా అందగత్తే ఎంతోమంది ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించినా రవళి అందరితో దూరంగా ఉంటూ మౌళితో మాత్రం సన్నిహితంగా ఉండేది యూనివర్సిటీ లైబ్రరీలో తరచూ కలుసుకోవడం సబ్జెక్ట్ గురించి చర్చించుకోవడం ఎప్పుడైనా సాయంత్రాలు రామకృష్ణ బీచ్లో కలుసుకుంటూ సమయాన్ని గడిపేవారు వారి స్నేహం విడదీరాని బంధంగా ప్రేమ బంధానికి నారుపోసింది ఫైనల్ ఇయర్ ఇంకో రెండు నెలల్లో పూర్తి అవుతుందనక ఒకరోజు సాయంకాలం ఇద్దరు బీచ్లో కలుసుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఆ సంధ్యా సమయంలో ఆ బీచ్ అంతా మనుషులతో సందడిగా ఉంది లైట్ పింక్ కలర్ ఆర్గండి చీరలో రవళి బంగారపు బొమ్మల ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది సూర్యుని లేలేత కిరణాలు నునుపైన ఆమె చెక్కిలపై పడి మరింత మెరుపులు ఎన్నుతున్నాయి చెవులకు పెట్టుకున్న చిన్న చిన్న డైమండ్ స్టడ్స్ తల తిప్పి మాట్లాడుతున్నప్పుడల్లా మెరుస్తూ ఆమె ముఖానికి వింత సోయోగాన్ని అందిస్తున్నాయి రవళినే చూస్తూ మౌళి మౌనాన్ని భగ్నం చేస్తూ పీచీ తర్వాత నీ ప్లానెంట్ రవళి అని అడిగాడు ఏమో మౌళి డాక్టరేట్ చేయాలనుంది ఇంట్లో ఏమంటారో ఏదైనా లెక్చరర్ జాబ్కు ట్రై చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను మరి నువ్వు ఏముంది ముందు మంచి జాబ్లో సెటిల్ అవ్వడం తరువాత రవళి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడడం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలి టీచింగ్ కంటే గవర్నమెంట్ సెక్టర్లో ఎకనామిక్స్ ఫీల్డ్లో వర్క్ చేయాలని సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేయాలని అనుకుంటున్నాను రవళి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అర్హత సంపాదించొద్దు అంటున్న చంద్రమౌళిని చూస్తూ నవ్వింది రవళి ముత్యాలు రాలినట్లుగా తప్పకుండా వస్తుంది చంద్ర నీ కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా అంటూ అతని కౌగిలిలో వాలిపోయిన రవళి అదరాలను సున్నితంగా స్పృశించాడు చంద్ర అనుకున్నట్లుగా పరీక్షలు అయిపోవడం మౌళికి గోల్డ్ మెడల్ రావడం జరిగిపోయింది తరువాత కొంతకాలానికి జరిగిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో మౌళి పాస్ అవడంతో ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది అంతవరకు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం జరుగుతూ ఉండగా హఠాత్తుగా రవళి నుండి ఉత్తరాలు ఆగిపోయాయి మౌళి కొత్త ఉద్యోగం బాధ్యతలలో కొంతకాలం బిజీగా ఉండిపోయాడు తరువాత అనుకోకుండా లెటర్ రవళి నుండి ఉత్తరమంతా అక్కడక్కడ నీళ్లు పడినట్లుగా అక్షరాలు అల్లుక్కుపోయాయి చంద్ర నీకు ఇలా ఉత్తరం రాయవలసిన పరిస్థితి రావడం నా దురదృష్టం అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో నా వివాహం జరిగిపోయింది మా అక్క సడన్గా అనారోగ్యంతో చనిపోయింది మా పేరెంట్స్ తట్టుకోలేకపోయారు అక్క మరణానికి అక్కకు మూడేళ్ల కొడుకు అక్క మీద బెంగతో వాడు చిక్కి శల్యమైపోయాడు వాడిని కాపాడుకోవడానికి తల్లిగా నేను వాడి బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది అర్థం కాలేదు కదా చంద్ర నేను మా బావనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది మా అమ్మ నాన్నగారు నా కాళ్ళు పట్టుకున్నంత చేసి మా బావతో బలవంతంగా పెళ్లికొప్పించారు ఏమి చేయగలను చెప్పు చంద్ర మా నాన్నగారికి మన ప్రేమ గురించి చెప్పాను వాళ్ళు వినలేదు సరికదా ఇద్దరూ తమపై ఒట్టు వేయించుకుంటూ మరీ ఒప్పించారు ఎంత దుర్మార్గురాలను కదూ నిన్ను నేను క్షమించమని అడగలేను చంద్ర ఎందుకంటే నీది పెద్ద మనసు నువ్వు నన్ను క్షమించేస్తే నేను జీవితాంతం గిల్టీగానే బతుకుతాను నన్ను క్షమించకు చంద్ర కసిక తిట్టుకో శపించే నన్ను పర్వాలేదు నేను అంతటి పాపాత్మురాలినే నీకు ఎప్పటికీ ఏమీ కాని రవళి కన్నీళ్లు పెడుతూ రాసిన లెటర్ అది ఉత్తరం చదువుకున్న చంద్రమౌళి పిచ్చివాడయ్యాడు లోకం అంతా గాఢాంతకారంగా అనిపించింది ఒకలాంటి నైరాస్యం ఆవహించింది దాని ఫలితం తన దృష్టినంత కెరీర్ మీద లగ్నం చేశాడు అనుకున్న ఎంబీఏ చదివాడు అంచెలంచెలుగా డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తూ ఉద్యోగంలో ఉన్నత స్థానం సంపాదించాడు తన జీవితంలో మరో అమ్మాయికి స్థానం ఇవ్వకుండా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు తల్లి తండ్రి ఎంతగా నచ్చ చెప్పినా రవళిని తప్ప మరెవరిని భార్యగా ఊహించుకోలేకపోయాడు కొడుకు మీద బెంగతో అతని తల్లిదండ్రులు తనువు చాలించడంతో మౌళి ఒంటరివాడయ్యాడు రవళి జ్ఞాపకాలను మరిచిపోవడానికి ఇరవై నాలుగు గంటలు పనిలో మునిగిపోయేవాడు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫ్యాప్ సిటీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాలను అలాగే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్లో ప్రతిపాదించడానికి సర్వే చేసే నిమిత్తం ప్రభుత్వమే పంపిస్తోంది మౌళి ఆలోచన నుండి బయటపడి రవళి అడ్రస్ తెలుసా ధరణి అన్న ప్రశ్నకు తెలియదు కానీ తను బేగంపేట్లో ఆదిత్య అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్నట్లు చూచాయిగా రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ్ చెప్పాడు శ్రీరామ్ని టచ్లో ఉంటే కాంటాక్ట్ చేయి మౌళి ఎలాగైనా నీ ట్రిప్లో రవళిని కలువు మీరిద్దరూ అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను అంది ధరణి నాకు టైం లేదు తిరిగి రేపు సాయంత్రం ఫ్లైట్కి బెంగళూరు ప్రయాణం నాది లేకపోతే నేను రవళిని కలిసేదాన్ని అంది అప్పట్లో ఎవరికీ తెలియని విషయం తను రవళి ఇద్దరు ప్రేమించుకున్నారని ఫ్లైట్ టైం కావడంతో మౌళి ధరణి కూడా తమ సీట్లలో నుంచి లేచి నెమ్మదిగా ముందుకు సాగారు హైదరాబాద్లో నాలుగు రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను కూలంకుషంగా సర్వే చేశాడు మర్నాడు సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరాలి పని పూర్తి చేసి మధ్యాహ్నం కల్లా హోటల్కి వచ్చేశాడు నాలుగు రోజుల క్రితం ధరణిని కలిసినప్పుడు ఆమె చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాడు మౌళి భర్త చనిపోతే రవళి ఒంటరిగా ఉండడం ఏమిటి పిల్లలు లేరా తనకు అప్పట్లో అక్క కొడుకు కోసమే పెళ్లికి అంగీకరించానని చెప్పిన రవళి ఒంటరిగా బతకడానికి ఏంటి అనుకుంటూ ఒకసారి రవళి కోసం ప్రయత్నించడంలో తప్పేమిటని తలపోస్తూ ధరణి చెప్పిన అడ్రస్ను ఎంక్వైరీ చేయడానికి బయలుదేరాడు మొత్తానికి ఒక అరగంట శ్రమ పడిన తర్వాత ఎవరో చెప్పారు ఆదిత్య అపార్ట్మెంట్ ఆ పక్క సందులో ఉందని ఇంత కష్టపడి వెళ్తున్నందుకు రవళి కనిపిస్తే బాగుండునన్న తలంపుతో ముందుకు నడిచాడు ఆ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ను రవళి గురించి అడిగితే రవళమ్మగారా ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో వన్కి వెళ్ళండి సార్ అనేసరికి లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి చేరుకుని ఆమె ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాడు అతనిలో ఏదో ఉద్వేగం ఇరవై మూడు సంవత్సరాలయ్యింది తను రవళిని చూసి రవళి ఆనందంగా తన భర్తతో పిల్లలతో సుఖంగా ఉంటుందని ఉండాలనే కోరుకున్నాడు కానీ తను విన్న విషయం అతన్ని బాధతో కుదిపేస్తోంది అయినా ఇంత దూరం వచ్చాక రవళి గురించి తెలిసి కూడా కలుసుకోకపోవడం అమానుష్యం కాదా అని ఆలోచిస్తుంటే రవళి ఇంటి తలుపు సడన్గా తెరుచుకుంది లోపల నుండి పనిపిల్ల బయటికి వస్తూ బయట నిలబడి ఉన్న చంద్రబౌళిని చూస్తూ కోసం సారో అని అడిగింది రవళి ఇదే కదూ అని ఆత్రంగా అడిగేసరికి ఆ అవును సారు మీరెవరు అంది నేను అమ్మగారికి బాగా తెలుసు అనగానే లోపలికి రమ్మనమని సోఫాలో కూర్చోమని చెబుతూ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలలో వస్తారని కూర్చోమని చెప్పి తను బయటికి వెళ్ళింది మౌళికి భరించరాని టెన్షన్గా ఉంది ఇంట్లో ఏ సందడి లేదు గంభీరంగా ఉంది లోపల నుండి ఒక స్త్రీ నెమ్మదిగా నీరసంగా నడుచుకుంటూ వచ్చింది ఎవరూ వచ్చింది అని అడుగుతూ ఆమెను నిశితంగా చూసిన మౌళి తన కళ్లను క్షణకాలం నమ్మలేకపోయాడు భూమి కంపిస్తున్నట్లుగా అనుభూతి తట్టుకోలేకపోతున్నాడు అవును ఆమె రవళే ఒకప్పుడు తన ప్రేయసి అందాల రాకుమారి స్నిగ్ధ దరహాసంతో అందంగా సుకుమారంగా ఉండే చదువుల సరస్వతి యూనివర్సిటీలో విద్యార్థుల కలల రాకుమారి ఇదేమిటి ఇలా ఇంత దీనావస్థలోనా ఆమె అందమైన రూపం ఏమైంది బక్కగా ఎముకల పోగుల తెల్లని చీరలో పాలిపోయినట్లుగా ఒకప్పుడు ఆమె విశాల నయనాలలో తన రూపం చూసుకుంటూ మురిసిపోయేవాడు ఇప్పుడు ఆ కళ్ళు గాజు కళ్ళలా బేలగా దీనంగా చూస్తూ ఎవరూ వచ్చింది అంటూ మరోసారి బలహీనమైన గొంతుకతో ప్రశ్నించింది మౌళి గొంతుక ఎండిపోతోంది అక్కడి నుంచి పారిపోగలిగితే బాగుండనిపిస్తోంది కాని అంతరాత్మ కాసేపు ఉండమంటోంది చివరకు తనను తాను కూడా తీసుకుంటూ రవళి నన్ను గుర్తుపట్టలేదా అంటూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు నేను రవళి నీ చంద్రను చంద్రమౌళిని నాకు ఏమీ కానని ఉత్తరం రాశావు ఎందుకలా అన్నావు రవళి అంటుంటే దుఃఖంతో గొంతు బొంగురుపోతోంది అక్కడ రవళి పరిస్థితి అదే తన చంద్రను చూసిన ఆనందాన్ని ఆమె గుండె తట్టుకోలేకపోతోంది నిస్త్రాణగా సోఫాలోకి జారిపోయిన రవళిని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్రూంలో మంచం మీద పడుకోపెట్టి అక్కడే ఉన్న నీళ్లు తాగించాడు పది నిమిషాల వరకు ఆమె తేరుకోలేకపోయింది తరువాత కాస్త స్థిమిత పడింది చంద్రను తన దగ్గరకు పిలిచి కూర్చోమని సైగ చేస్తూ అతని ఒడిలో తలపెట్టుకుంది చంద్ర నన్ను చూడడానికి వచ్చావా ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి చనిపోయే ముందు నీ ఒడిలో తలపెట్టుకుని పోవాలన్నది నా చివరి కోరిక చంద్ర అలా అనకురావళి నిన్ను బతికించుకుంటాను కానీ ఎందుకు నీకు దుస్థితి చెప్పవు అంటూ లాలనగా ఆమె ముంగురులను సవరిస్తూ చిన్న పిల్లలా బుజ్జగిస్తుంటే ఆమెలో నుండో కరుడు కట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంటూ వరదలా ప్రవహించసాగింది దుఃఖంతో ఆమె భుజాలు కదిలిపోతున్నాయి కాసేపు అలాగే ఏడ్వనిచ్చాడు కాస్త తేరుకున్న రవళి ఏమి చెప్పను చంద్ర బావను పెళ్లి చేసుకున్నాక ఆ జీవితంలో సర్దుకుపోవాలనుకున్నాను కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకున్నానో వాడు మా అక్క కొడుకు నాకు మానసికంగా చేరువ రాలేదు నిజానికి మా బాబేవాడిని నాకు దూరంగా ఉంచేవాడు పిల్లవాడికి ఊహ తెలిసేసరికి వాడిని వాళ్ల బామ్మ తాతల దగ్గరే ఎక్కువ ఉంచేసేవాడు అక్కడ వాళ్ళు వాడికి ఏమి నూరి పూసారో తెలియదు కానీ వాడు నన్ను ఒక అమ్మగా భావించేవాడు కాదు దూర దూరంగా ఉండేవాడు బావ గురించిన నిజం అక్క రాసుకున్న డైరీ చదివితే తెలిసింది బావ పరమ దుర్మార్గుడని శాడిస్ట్ అని అక్కను పలు రకాలుగా హింసించేవాడని రాసుకుంది పిచ్చక్క తనకు ఇంక పిల్లలు పుట్టకూడదని వేసక్టిమీ చేయించుకున్నాడు నేను ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు అక్కలాగా నన్ను హింసలు పెట్టకపోయినా నాతో మభావంగా ఉండేవాడు కారణం నేను బాగా చదువుకున్న దాన్నని తెలివైన దాన్నని జాగ్రత్తగా ఉండేవాడు నాకు అర్థం కానిది ఒకటే నన్ను భార్యగా తన కొడుక్కి ఒక తల్లిగా చూడనివాడు నన్ను పెళ్లి చేసుకోవడంలో అర్థం ఏమిటని అయినా భరించాను చంద్ర ఆ జీవితంలో అడ్జస్ట్ అయిపోయాను అక్క కొడుకు చదువుల వృద్ధిలోకి వచ్చాడు కానీ నాతో సరిగా మాట్లాడేవాడు కాదు వాడికి మంచి ఉద్యోగం వచ్చింది బాంబేలో పోనీలే అక్క కొడుకు ప్రయోజకుడయ్యాడని మురిసిపోయాను అనుకోకుండా బావకు ఆఫీస్లో మ్యాసివ్ హార్ట్అటాక్ రావడంతో చనిపోయాడు నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను నీతో వచ్చేస్తాను రా వంశీ అంటే అక్క కొడుకు ఇష్టపడలేదు బావపోయిన సంవత్సరానికి వాడి ఆఫీస్లో పనిచేసే కొలిగ్ని ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని ఫోన్లో చెప్పాడు కోడల్ని తీసుకురా అంటే చూపించలేదు నన్ను రమ్మనలేదు ఎప్పుడు ఎవరూ లేని అనాథలా మిగిలిపోయాను నాకు ఈ శిక్ష పడాలి చంద్ర నీలాంటి మంచివాడిని క్షోభ పెట్టిన నేరానికి నాకు మంచి పాఠం చెప్పాడు దేవుడు అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రవళిని ఓదార్చడం ఎలాగో చేత కావడం లేదు చంద్రకు కాసేపు మౌనం తర్వాత చంద్ర రవళితో ఇలా ఎన్నాళ్ళు ఏడుస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు నీకు నేను ఉన్నాను రవళి అనగానే వద్దు చంద్ర నన్ను ఇలా వదిలే నువ్వు నన్ను చూడ్డానికి రావడమే అదృష్టం ఆ తృప్తితో చచ్చిపోతాను అంటున్న రవళి నోటిని తన అరచేత్తో మూస్తూ చాలు రవళి ఇంకా మాట్లాడకు రేపు ఉదయాన్నే వస్తాను మళ్ళీ అన్నాడు వెంటనే రవళి తన రెండు చేతులతోనూ చంద్ర చేతులను గట్టిగా పట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నావా చంద్ర వద్దు నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళొద్దు నువ్వు నాతోనే ఉండాలి అంటూ విపరీతంగా ఏడుస్తూ అతని చుట్టుకుపోతూ మగతగా అతని ఒడిలో వాలి అలాగే నిద్రలోకి జారుకుంది రవళి ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా నెమ్మదిగా ఆమె తలను తలగడ మీద పెట్టి సరిగా పడుకోబెట్టాడు ఒక పది నిమిషాలు గడిచిన తర్వాత ఇంతకు ముందు కనిపించిన పనమ్మాయి లోపలికి వస్తూ సార్ మీరింకా ఉన్నారా రవళమ్మగారికి బాగా తెలుసున్నవారనుకుంటాను నాలుగు రోజుల నుండి అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేకపోతే రాత్రిలో ఆమెకు తోడుగా ఉంటున్నా అని చెప్పింది అమ్మగారికి ఏమిటి అనారోగ్యం అని అడగగానే అక్కడే టేబుల్ పైన ఉన్న రవళి మెడికల్ ఫైల్ తీసుకొచ్చి చంద్రమౌళి చేతికిచ్చింది ఫైల్ అంతా చూశాడు ఆమెను ట్రీట్ చేసే డాక్టర్ ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నాడు అక్కడ నిలబడి తననే చూస్తున్న పనిపిల్లతో నేను రేపు ఉదయాన్నే వస్తానని రవళమ్మగారు లేస్తే చెప్పు హోటల్కి వెళ్ళి నా రూమ్ ఖాళీ చేసి వస్తానన్నానని చెప్పు అమ్మగారు లేస్తే ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పి హోటల్కి వెళ్ళిన చంద్ర తను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు రవళి డాక్టర్తో మాట్లాడి ఆమె పరిస్థితిని గుర్చి అడిగాడు చాలా బలహీనంగా ఉందని డిప్రెషన్తో బాధపడుతోందని ఇలా కొన్ని రోజులు గడిస్తే హార్ట్ వీక్ అయ్యే ప్రమాదం ఉందని కొత్త ప్రదేశం కొత్త మనుషులు మూలాన ఆమెలో మార్పు రావచ్చని చెప్పేసరికి థ్యాంక్ గాడ్ అనుకున్నాడు తన పై ఆఫీసర్తో మాట్లాడి ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నీ మెయిల్లో పంపుతానని తను రావడం ఒక రెండు రోజులు ఆలస్యం అవుతుందని చెప్పాడు మరుసటి రోజు పొద్దున్నే ఏడు గంటల కల్లా రవళి ఫ్లాట్ చేరుకున్నాడు చంద్ర పనమ్మాయి అప్పటికే లేచి స్టవ్ మీద పాలు కాస్తోంది చంద్రను చూడగానే రాత్రి మీరు వెళ్ళాక అమ్మగారు లేచారు మీ గురించి అడిగి చాలాసేపు ఏడ్చారు అని చెప్పింది ఈలోగా రవళి ఫ్రెష్గా స్నానం చేసి వస్తూ చంద్రను చూడగానే తప్పు చేసిన దానిలా అతనికి ఎదురుగా తల వంచుకుని కూర్చుంది పనమ్మాయిని అమ్మాయిని ఇద్దరికి కాఫీ తెమ్మనమని పురమాయించింది ఐమ్ సారీ చంద్ర నిన్న సాయంత్రం నీతో చాలా సిల్లీగా ప్రవర్తించాను కదూ నా అనేవాళ్ళు ఎవరూ లేక ఒంటరితనంతో కుమిలిపోతున్న నేను చాలా కాలం తర్వాత నిన్ను చూసేసరికి ఏదో తెలియని ఉద్విగ్నతతో తట్టుకోలేకపోయాను ఆ ఆవేదనలో నీతో ఏమిటేమిటో మాట్లాడేశాను క్షమించు చంద్ర ఒకప్పుడు నిన్ను కాదని దూరంగా పారిపోతూ నీకు ఎప్పటికీ ఏమీ కాను చంద్ర అన్న నేను తిరిగి నిన్ను చూడగానే నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళొద్దు నువ్వు నాతోనే ఉండాలని ఏడ్చాను ఎంత స్వార్థపరుల్ని నీతో జీవితం పంచుకోవాలనుకున్న ఆ రవళి చచ్చిపోయింది చంద్ర చాలా తెలివైన అనుకునే నేను ఇలా ప్రాణం లేని మనిషిగా జీవితంలో ఓడిపోయిన దానిలా మిగిలిపోయాను నా నుండి దూరంగా వెళ్ళిపో నీకు భార్య పిల్లలు అందమైన జీవితం ఉంది నా గురించి నా ఆలోచనలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో చంద్ర మళ్ళీ రాకు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న రవళిని దగ్గరికి తీసుకుంటూ ఏమన్నావు రవళి నాకు అందమైన జీవితం ఉందా ఎంత పొరపడ్డావు రవళి నీతో నేను నా అందాల జీవితాన్ని నిర్మించుకున్నాను నువ్వు తప్ప నా మనసులో ఎవరిని నిలుపుకోలేకపోయాను నన్ను కాదని దూరంగా పారిపోయాననుకుంటూ పదే పదే ఎందుకు నిందించుకుంటావు నువ్వు కావాలని నేనంటే ఇష్టం లేక నా నుండి దూరంగా పారిపోలేదు పరిస్థితులకు తలవంచవలసి వచ్చింది అది నీ తప్పు కాదు అయినా నేను చూడు రవళి భోగభాగ్యాలతో అందనంత ఎత్తులో ఎక్కడో ఆనందంగానే ఉందని భావించాను కానీ నీ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను ధరణి కారణంగా ఇలా నిన్ను కలవగలిగాను కానీ లేకపోతే నన్ను నేను క్షమించుకోగలిగేవాడినే కాదు రవళి నిన్ను జీవితంలో అసలు కలిసేవాడినే కాదు మనం ఎన్ని అనుకున్నా ఒక్కోసారి విధి రాతలను కాదనిలేం రవళి అమ్మా నాన్న బతుకున్న నాళ్లు నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలారు నా మనసంతా నువ్వే నిండినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక చచ్చిపోయింది రవళి ఇలా ఒంటరిగా ఉండిపోయాను నువ్వు ఇలా ఎవ్వరూ లేని అనాథలా జీవిస్తూ ఉంటావని కలలో కూడా అనుకోలేదు రవళి ఇంకా ఎక్కువ మాట్లాడకు నిన్ను ఇలా ఒంటరిగా వదిలేయలేను రేపు మన ఇద్దరికి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను నువ్వు మునుపటిలా ఆరోగ్యంగా హుషారుగా ఉండాలి రవళి నీకు మరో అందమైన జీవితాన్ని చూపిస్తాను ఒకరికొకరం తోడుగా నీడుగా కలిసి బతుకుదాం రవళి నీకిష్టమైన డాక్టరేట్ కూడా పూర్తి చేద్దు గాని ఏమంటావు రవళి నాతో వస్తావుగా అంటూ మార్ధవంగా అడుగుతున్న చంద్ర వైపే చూస్తూ చంద్ర నా జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరుగుతుందని నా ప్రాణమైన చంద్రను జీవితంలో తిరిగి కలుస్తానని ఊహించనేలేదు ఒక్కసారి విధి చేతిలో ఓడిపోయి నిన్ను దూరం చేసుకున్నాను మరోసారి ఆ పని చేయలేను నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు చంద్ర అంటూ అతన్ని హృదయానికి హత్తుకుపోయింది రవళి మనసంతా నువ్వే ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈనాడు ఆదివారం మ్యాగజైన్ చదవండి